నాయకత్వం మారినా పాత కొత్త తరం మధ్య సయోధ్య కుదరడం లేదు ఏకంగా పార్టీ జిల్లా అధ్యక్షుడే రాజీనామాకు దిగడం అలజడి రేగిందే హేమా హేమీలు ఉన్న చోట ఈ కొత్త పరిణామాలు ఎటు నుంచి ఎటు దారితీస్తాయో అని పాలమూరు జిల్లా కమలనాథులకు అర్థం కావడం లేదట ఇంతకీ ఆ జిల్లా బీజేపీలో ఏం జరుగుతోంది పాలమూరు జిల్లా బీజేపీలో చిచ్చు రేగింది క్రమశిక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నాయకులు చెప్పుకునే కమలం పార్టీలోనే అంతర్గత కలహాలు బీజేపీని రచ్చకీడుస్తున్నాయి ఈ జిల్లాలో పాత కొత్త నేతల మధ్య స్వయోధ్య కుదరడం లేదని చెబుతున్నారు ఇటీవల మాజీ ఎమ్మెల్యే బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్ తన పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్ర స్థాయి నేతలు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది దీంతో పాటు పాలమూరు జిల్లా బీజేపీలో ఏం జరుగుతుందన్న చర్చ మొదలైంది తెలంగాణ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పాలమూరు జిల్లాకొచ్చారు బండి సంజయ్ జిల్లాలో సంజయ్ పర్యటన జరుగుతున్న సమయంలోనే ఎర్రశేఖర్ తన పదవికి రాజీనామా చేశారు సాయంత్రానికల్లా ఆయన తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు బీజేపీలోకి రాకముందు ఎర్రశేఖర్ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు కండువా కప్పుకోవడంతోనే జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు అయితే ఎర్రశేఖర్ సారథ్యం నచ్చని బీజేపీలోని మరో వర్గం ఆయనకు సహాయ నిరాకరణ మొదలుపెట్టిందట పార్టీలో పాత నాయకులు కొత్త నాయకుల మధ్య అస్సలు గిట్టడం లేదని సమాచారం పేరుకు జిల్లా బీజేపీ అధ్యక్షుడే అయినా పార్టీలో తన పట్ల వివక్ష చూపిస్తున్నారని ఎర్ర శేఖర్ ఆయన అనుచరులు ఆవేదన చెందుతున్నారట జిల్లా అధ్యక్షుడిగా కనీస గౌరవం ఇవ్వడం లేదని వాపోతున్నట్టుగా సమాచారం పైగా పార్టీ కార్యక్రమాలు సైతం తనకు చెప్పకుండా మరో వర్గం పూర్తిగా హైజాక్ చేస్తోందని శేఖర్ వర్గం రుసరుసలాడుతోంది బండి సంజయ్ ప్రమేయం లేకుండా ఇలా జరగబోదని అనుమానిస్తున్నారట అందుకే సంజయ్ జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలోనే రాజీనామాస్త్రం ప్రయోగించారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి బండి సంజయ్ జిల్లా టూర్ కు సంబంధించి జడ్చర్ల మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు జిల్లా అధ్యక్షుడికి మాట మాత్రం కూడా చెప్పలేదన్నది శేఖర్ వర్గం మహబూబ్ నగర్ లో సంజయ్ ప్రెస్ మీట్ పెట్టేందుకు ప్రయత్నించగా మరో వర్గం టూర్ ప్లాన్ చేసిందట దీంతో మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసిన తన నియోజకవర్గంలో తనకు ప్రాధాన్యం ఇస్తున్నారో లేదో అన్న అంతర్మధనంతోనే ఆయన రాజీనామా చేసినట్టుగా శేఖర్ వర్గీలు చెబుతున్నారు గతంలో నాగం జనార్దన్ రెడ్డి ఎన్ఎం శ్రీనివాసరెడ్డిలు సైతం ఇదే రకంగా ఇబ్బంది పడ్డారని ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు వచ్చిందని చెవులు కోరుకుంటున్నారు ఎవరి వాదన ఎలా ఉన్నా పాలమూరు జిల్లా బీజేపీలో ఉన్న అంతర్గత పోరు పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది మరి ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకుని రాష్ట్ర నాయకత్వం పరిష్కారం దిశగా అడుగులు వేస్తుందో లేదో చూడాలి